కర్నూలు నగర శివారులో మామిదాలపాడు సమీపంలోని శ్రీ గోదా గోకులం ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపిన పిదప చివరి రోజు గోకులములో శ్రీ రంగనాథ పెరుమాళ్ల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించామని గోదా రంగనాథ రామానుజ కూటమి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మారం నాగరాజు గుప్తా అన్నారు. ఆయన తెలుగు టీవీ రిపోర్టర్తో మాట్లాడుతూ దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని నిర్మించటం జరిగిందని ఆయన చెప్పారు. గత 10 రోజులుగా ఇక్కడ జరుగుతున్న యాగాది క్రతువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని, ఈరోజు చివరి రోజు రంగనాథ పెరుమాళ్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి వేద పండితులు, జీయర్ స్వాములు, వివిధ రంగాల ధార్మిక సంస్థల ప్రముఖులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. కర్నూలులో ప్రప్రథమంగా గోదా రంగనాథ స్వామి ఆలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ తుంగభద్ర నదీ తీరము, ఇక్కడ కేసీ కెనాలు మధ్యలో ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. తిరుపతిలో ఏ విధంగా అయితే ఉత్సవాలు జరుగుతాయో ఆ విధంగానే ఇక్కడ కూడా రోజు కళ్యాణం జరగడానికి సంకల్పించినారు. ఈ 10 రోజులు హోమాలు, ఉత్సవాలు, జిల్లజీఆర్ స్వామిజీతో ప్రతిష్ట అన్నీ కూడా చాలా వైభవంగా జరిగాయి. చాలా కన్నుల పండుగ ఈరోజు కళ్యాణం కూడా జరిగింది. మేమంతా చాలా ధన్యులమైనాము. చెప్పండి. శ్రీ సుమనారాయణ, శ్రీ గోదాయ నమః. శ్రీ గోదా విష్ణుసహస్రనామండలి పేరుతో 30 సంవత్సరాలుగా కర్నూలు నగరంలో ఇంటింట విష్ణుసహస్ర పారాయణములు, మండల దీక్షతో 40 రోజులు రాత్రింబవళ అఖండ విష్ణు పారాయణము, 2 సార్లు ఏకాహాలు, సప్తాహాలు ఇలాగన్నీ చేసుకుంటూ ధర్మవాస వ్రతాన్ని 18 సంవత్సరాలుగా మేము ధర్మవాస వ్రతం ప్రారంభం చేసి శ్రీ గోదా విష్ణుసహస్ర మండలిగా ఏర్పరచుకున్నాము. ఈరోజు అమ్మ